వివాదములు జరిగినా కూడా మళ్ళీ దగ్గర అయిపోయారు కదండి. మరి దేవుని ఒక సువార్త ప్రబలింది కదండి, ఇక్కడ వారిని తీసుకొని ఈ యొక్క ప్రాంతం మార్చబడుతుంది, ఆ ఒక ప్రాంతము సత్యంలోకి వస్తూ ఉంటుంది. కొన్ని సమయంలో కదండి మరి దేవునికి మనం ఇష్టకరంగా జీవించాలి, దేవునికి నమ్మకంగా ఉండాలండి. ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుని అనేక గొప్ప మేలులు జరిగిస్తారు. చూడండి, బర్నబ కలిసి ఇద్దరు ఎంతో పరిచర్య చేశారు కదండి, మరి నిజంగా సేవార్తను ప్రకటించారు. తర్వాత ముగ్గురు బలంగా దేవుణ్ణి వాడబడ్డదంట. తర్వాత పౌలు తెలుసుకొని ఏం చేసిందంట అండి, నిజంగా నువ్వు బర్నబాని అన్నాడంట, నిజమే నువ్వు మార్కును తీసుకురావడము సంతోషం కలిగింది. నిజంగా ఆయన గురించి నేను యుక్తము కాదని తెలుసుకో ఫస్ట్ అన్నాను, కానీ యుక్తమే అని ఇప్పుడు అర్థమైంది. నిజంగా చాలా బలంగా వాడబడుతున్నాను చెప్పి ముగ్గురు కలిసి దేవుని ఒక పరిచర్యచి బలంగా మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసిరంట అండి. మరి ఎంతో సేవలు బలపడ్డారు కదండి, మరి అనేక ప్రాంతాలకు సువార్త అందించిన ముగ్గురు కలిసి దేవునికి సువార్తను కదండి. చూడండి, బర్నబా మార్కు పౌలు గారు ముగ్గురు కలిసి ఈ పరిచర్యలో వాడబడ్డారంట, దేవుని కొరకు బలంగా ఏం చేశారంట అండి, పని చేయడము ప్రారంభించారంట అండి. హల్లెలూయా. మరి నిజంగా ఎంతగానో ఆత్మీయంగా అనేకులను బలపరిచారంట అండి, ఆత్మీయులకు ఎదిగి చేశారంట. దేవుని కొరకు కూడా తన బర్నబా హతసాక్షిగా జీవించాలని, మరణించినా జీవించిన నీ కొరకు యేసుప్రభా, నాకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మరి నాకు ఎంత కష్టం ఎదురైనా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా నేను నీ కొరకే కదండి. నిజంగా ఇవన్నీ చదివే మిషనరీస్ కూడా అండి ఎంతోమంది కదండి, వారి ఉన్నత స్థితిలో మంచి మంచి ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆస్తి పరులై కూడా వాళ్ళ ఆస్తిని అంతస్తును వదులుకొని వాళ్ళ హోదా చదువులు విడిచిపెట్టి దేవుని యొక్క పరిచర్యలకు అనేక మిషనరీస్గా మారిరండి. హల్లెలూయా. ఈరోజు మీరు ఎలా జీవిస్తున్నారు, ఒక్కరికైనా దేవుని సువార్త ప్రకటిస్తున్నారా, మరి దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారు ఈరోజు కదండి. మరి బర్నబా తన ఆస్తిని అంతా ఏం చేసినండి, పరిచర్యకి ఇచ్చేసి తను కూడా పరిచర్యలకు వచ్చిండు కదండి. నిజంగా నిన్న దినంలో కదండి ఒక సిస్టర్ నాకు పరిచయం అయింది కదండి, మరి చూడు నిజంగా అండి తన ఇంటి స్థలంలోనే దేవుని సన్నిధికి స్థలం ఇచ్చింది. హల్లెలూయా. నాకు ఎంతో సంతోషం కలిగింది. నిజమా ఈ రోజుల్లో కదండి మనం వింటూ ఉంటాం కదండి, ఒక గజం కదండి, లేకపోతే ఒక చిన్న స్థలం కోసము అన్న తమ్ముళ్ళు కాక చెల్లెళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. నాకు ఇంత ప్లేస్ ఎక్కువ వచ్చింది, నీకు ఇంత ప్లేస్ తక్కువ వచ్చిందని చెప్పేసి ఎన్నో గొడవలు, ఎన్నో పంచాయతీలు పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు. కానీ ఒక స్థలము కదండి, తన ఇంటి ముందు స్థలాన్ని దేవునికి ఇచ్చేసిందండి. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత కదండి. తను బిజినెస్ చేసే ప్రతి దాంట్లో 10% దేవునికి నమ్మకంగా ఇచ్చేదంట కదండి. ఆమెకి కష్టంలో ఉన్నప్పుడు కూడా అప్పుల్లో కష్టంలో నష్టంలో ఉండదంట, తనకు ఒక పూట నడవనప్పుడు కూడా ఏం చేసిందంట అండి, దేవునికి ఇచ్చిందంట కదా, కష్టంలో కూడా దేవునికి ఇచ్చిందంట అండి. ఇప్పుడు తను దేవుడు బలంగా దీవిస్తుందంట అండి, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించిన అని చెప్పి చెప్తుందండి. ఇంకా నేను దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు, ఇంకా ఇస్తుంటే రాను నేను 10% వచ్చుకుని 90% దేవునికి ఇస్తా. హల్లెలూయా కదండి. ఇది ఎంత గొప్ప సాక్ష్యం కదండి. నిజంగా అంటే దేవుని అంతగా ప్రేమించే వారు కూడా ఉన్నారండి, దేవుని కొరకు ఏదైనా చేయడానికి కదండి. కాబట్టి మనము కూడా మనం ఉన్న దాంట్లో దేవునికి మనము సహాయపడాలి, దేవుని యొక్క పరిచర్యకు మనం వాడబడాలంట, దేవుని చిత్తానుసారంగా కదండి. నీ విశ్వాసము గొప్పదండి. చూడండి, భక్తి సింగ్ గారు కూడా ఎంత విశ్వాసం అంటే, చూడండి ఒక సమయంలో కదండి తనంట సువార్త సభలు చెప్పే మీటింగ్ పెట్టాలంట అండి చర్చ్కి అంట, 5000 మంది వచ్చారంట అండి ఆ రోజు కదండి. మరి ఒక 5 డేస్ 6 డేస్ నాకు అంతగా గుర్తులేదు, 5 డేస్ 6 డేస్ ఏమైందంటే అప్పుడు చాలా కరువు ఉండేది కదండి. మరి 5 డేస్ 6 డేస్ కదండి పాస్టర్ వాళ్ళు చెప్తూ ఉంటారు, 5 డేస్ 6 డేస్ మీటింగ్ పెట్టినప్పుడు కదండి, మరి చాలా మీటింగ్స్ పెట్టే యవనస్తులు కూడి కానీ, సండే స్కూల్స్ అని, విబిఎస్ అని, మరి అనేక కూడికలు మరి భక్తి సింగ్ గారు అప్పుడు పెట్టేవారండి. మరి పెట్టినప్పుడు ఆ సమయంలో చూడండి చాలా, అప్పుడు ఆ మధ్య మనం విన్నుండొచ్చు చిన్నప్పుడు కరువు చాలా, ఇట్లా బియ్యము చాలా పండకపోయేది. ఇప్పుడు మనకు చాలా పండుతుంది కానీ అప్పుడు చాలా రైస్ చాలా కరువు ఉండేదంట. ఆ కరువు సమయంలో ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా అంటే మాకు ఇంత రైస్ కావాలంటే, లేదు చాలా స్టాక్ ఉంది మాకు రైస్ రాలేదు మేము సహాయపడలేమని చెప్పేసి చాలామంది భక్తి సింగ్ గారికి అన్నారంట అండి. మరి అన్నప్పుడంట చూడండి కరువు కాలంలో ఉండేది, 5000 మంది వచ్చారు, 5-6 రోజులు మరి మీటింగ్ అండి. మరి అక్కడికి వెళ్ళి కిచెన్లకు వెళ్ళి చూసినప్పుడు అంట, మరి బియ్యం సంచులు ఎన్ని ఉన్నాయంట అండి, ఒక 6 సంచులు మటుకు ఉన్నాయంట. హల్లెలూయా. 6 సంచులు మటుకు ఉండేసరికి మరి అందరు వెళ్ళి వంట చేసేవారు కదండి, అక్కడ ఉన్న సిస్టర్లు బ్రదర్సు మరి పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళందరూ వెళ్ళి అంట అండి భక్తి సింగ్ గారికి చెప్తా ఉన్నారంట, ఏమని మరి 6 బ్యాగ్స్